నమస్కారం. టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ శాఖల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భీమవరం నుంచి సమీక్షించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశం. రక్షిత మంచినీటి పథకాలను వెంటనే వినియోగంలోకి తేవాలి. ఇంజనీరింగ్ అధికారులకు హితవు పలికిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. రాహుల్ గాంధీ పాదయాత్రను హర్షిస్తూ తణుకులో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు. ఇందిరాగాంధీ విగ్రహం ముందు నినాదాలిచ్చిన నాయకులు. తెలుగు మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వావెలాల. కాళ్ళ మండలంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు కొనసాగిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం. కోపల్లిలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. గ్రామ స్వరాజ్యానికి ప్రత్యక్ష నిదర్శనం సచివాలయ సేవలు. కడియం మండలంలో స్పష్టం చేసిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఉండ్రాజవరం మండలంలో విస్తృతంగా పర్యటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రభుత్వ భవన నిర్మాణాలను పరిశీలించిన వైనం. ప్రజా సంక్షేమానికి అంకితమైన జగన్ ప్రభుత్వం. రావులపాలెంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. లూటుకుర్రు వినాయక గుడికి వెండి ఆభరణాలను బహుకరించిన దాతలు. అభినందించిన ఆలయ అధికారులు. తెలుగుదేశం ద్వారానే బలహీన వర్గాల అభివృద్ధి. తాటిపాక బీసీ సెల్ సభలో పేర్కొన్న మాజీ మంత్రి గొల్లపల్లి. పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్ పి ప్రశాంతి భీమవరం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలులో మంచి ఫలితాలు సాధిస్తున్న తణుకు మున్సిపాలిటీ పెనుమంట్ర వీరవసం మండలాల అధికారులను ఆమె అభినందించారు. అలాగే ఈ వీడియో కాన్ఫరెన్స్లో యూనిఫామ్ ధరించని యలమంచిలి పాలకొల్లు సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సమన్వయంతో కలిసి పనిచేస్తేనే జిల్లా ప్రగతి పథంలో నడుస్తుందని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో డీఈఓ ఆర్ వెంకటరమణ, జిల్లా పంచాయతీరాజ్ అధికారి కేఎన్ఎస్ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ పీడీఏ రామరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భీమవరం పురపాలక సంఘంలోని అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆయన క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. అమృత్ పథకంలో భాగంగా నిర్మిస్తున్న త్రాగునీటి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ నూతన కార్యవర్గం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో బండి శక్తిస్వర సాంబమూర్తి, కోళ్ల రామచంద్రరావు, ముచ్చికర్ల సుబ్బారావు, నల్లం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం మండలం మచ్చిపురి గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త పిప్పళ్ల శ్రీనివాసరావు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈయనకు ఈ పార్టీ క్రయశీలక సభ్యత్వం ఉండడంతో ఈ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ చెక్కును శ్రీనివాసరావుకు భీమవరంలోని ఈ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్యపల్లి శాంతిప్రియ, చనమల్ల చంద్రశేఖర్, మోకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర కన్యాకుమారిలో ఘనంగా ఆరంభమైన సందర్భంగా ఈ పార్టీ కార్యకర్తలు బుధవారం తణుకులో సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు ఇందిరాగాంధీ విగ్రహం ఎదురుగా నిలబడి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ తణుకు శాఖ అధ్యక్షుడు కడలి రామారావు మాట్లాడుతూ భారత్ జోడో పేరుతో చేస్తున్న పాదయాత్ర సంపూర్ణంగా విజయవంతం అవ్వడం ఖాయమన్నారు. 5 నెలల పాటు 3,500 కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్రతో మోదీ ప్రభుత్వం కుదేలవుతుందన్నారు. మతతత్వం కాదు, మానవత్వం కావాలనే రాహుల్ గాంధీ పిలుపులకు మంచి స్పందన వస్తోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దిర్సిపోర్ రామకృష్ణ, ఆకుల సాయి, గౌస్ ఖాన్, పప్పు కాశి, చుక్కాకుల వరలక్ష్మి, సిర్రా శేఖర్లు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం.
తణుకుకు చెందిన దాత చిట్టూరి సుజాత జన్మదిన వేడుకలను బుధవారం వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఆమె అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉందుర్తి వాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి రోగులకు పళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె అధ్యక్షురాలైన సంధ్యాజ్యోతి వృద్ధజనాశ్రమంలోను వీధి బాలల పాఠశాలలోనూ డంపింగ్ యార్డు నిరుపేదలకు బర్త్డే కేకులు కట్ చేసి భోజన సదుపాయం సమకూర్చారు. విద్యార్థినులు వసతి గృహంలో గొడుగులు దుప్పట్లను పంచిపెట్టారు. ఫౌండేషన్ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్నకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో కార్యకర్తలు తాళపగుల అఖిల్, దున్నా అమర్, పసల నాని తదితరులు పాల్గొన్నారు. మహిళలను కించపరచడాన్ని నిరసిస్తూ గుడివాడలో ఆందోళన చేస్తున్న తెలుగు మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వావిలాల సరళాదేవి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బాధ్యత గల పదవుల్లో ఉన్న అధికార పార్టీ నాయకులు అసభ్య పదజాలంతో మాట్లాడటం సభ్య సమాజం సిగ్గుపడుతున్నట్లుగా చెప్పారు. ఈ వైఖరికి వ్యతిరేకంగా తమ పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేస్తుంటే దండించడం ఏంటని ఆమె నిలదీశారు. ఇప్పటికైనా ఈ విధానాలకు స్వస్తి చెప్పి నారీమణులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. రాజమండ్రి రివర్ రింక్ స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన నిర్వహించిన స్కేటింగ్ పోటీలలో తణుకు వివేకానంద స్కూల్ విద్యార్థులు ఘన విజయాలు సాధించి గౌరవం పొందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్ బుధవారం తెలిపారు. ఈ మేరకు 11 మందికి గోల్డ్, 8 మందికి సిల్వర్, మరో 8 మందికి బ్రాస్ మెడల్స్ లభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో ప్రతిభావంతులైన ఈ విద్యార్థులను కరస్పాండెంట్ చిట్టూరు సత్యవషారాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వామి వివేకానందుడు చికాగోలో చేసిన ప్రసంగంపై తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు విద్యార్థులకు వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధి కోడూరి గిరీశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల హైస్కూల్, కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజేతలకు బహుమతులను అందిస్తామని గిరీశ్వరరావు వివరించారు. కాళ్ల మండలం కోపెల్లె గ్రామంలో బాదురే బాదుడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు గ్రామంలోని ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందిస్తూ వైసీపీ ప్రభుత్వ అన్యాయాలను వివరించారు. పేదల బతికే భారంగా మారిందని, నిత్యావసర సరుకులు, గ్యాస్, బస్ ఛార్జీలను పెంచి పేదలకు అన్యాయం చేస్తున్నారని గృహిణులకు వివరించారు. ప్రజలకు ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టే ఇస్తూ మరో చేత్తో పన్నుల ఛార్జీల రూపంలో డబ్బులు లాగేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అసలు వస్తువు అది మనకి ఒక పక్క సన్న బియ్యం ఇస్తాము అంటే మనం ఏదో సోనా మసూరి ఇస్తారేమో అనుకున్నాం, లేదా బీపీటీలు ఇస్తారేమో అనుకుంటాం మన అందరం. 100 మంది రైస్ తీసుకుంటే 70 మంది దాకా మళ్ళీ వెనక్కి అమ్మటం జరుగుతుంది. దాని విలువ 30 రూపాయలు. వీళ్ళు 12 కొంటున్నారు. ఇది ఒక మాఫియా. అలా తెలుగుదేశం పార్టీ కోపెల్ల గ్రామానికి రుణపడే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అంత గొప్పగా ఆదరిస్తారు కల్దిండి రామచంద్రరాజు గారు, శివరామరాజు గారు, నన్ను కానీ అన్ని సమయాల్లో కూడా మీరు చక్కగా తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఏంటంటే పార్టీ కమిట్మెంట్. ఎన్ని గాలివానలు ఎదురొచ్చినా తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం మీకు, పుట్టుకే తెలుగు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ మండల అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, తోట ఫణిబాబు, బండారు వేణుగోపాలరావు, దంతులూరి ప్రతాపరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.